హాయ్ ఆల్ వెల్కమ్ టు హర్షు కుకింగ్ ఛానల్ నేను మీ లావణ్య ఇవాళ రెసిపీ బీరకాయ కర్రీ ఏం మసాలా లేకుండా చూడడానికి ఎంతో లుకింగ్గా ఉండే బీరకాయ కర్రీని అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా అయితే హాఫ్ కేజీ బీరకాయని తీసుకున్నాను లేతవి ఇప్పుడు దీన్ని ఇలా పొట్టు తీసేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బాండీలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాష్ చేసుకున్న బీరకాయలని అయితే వేసేయాలి ఇప్పుడు బీరకాయలు ఒకసారి కలిపేసుకొని ఓ పది నుంచి పన్నెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని అప్పుడు బీరకాయలు అన్నవి బాగా మగ్గుతాయి లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది చూడండి ఎంత బాగా మగ్గాయో ఇలా మగ్గితే స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడ కారం అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచామంటే చూడండి బాగా మసాలాలు కూడా కుక్ అవుతాయి అంటే కారం సాల్ట్ ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకోవాలి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు దీంట్లో కుడక పొడిని వేస్తున్నాను కుడక పొడిలో నేను ఒక లవంగం ఒక ఇలాచి వేసుకొని దంచుకున్నాను అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూడండి మూత తీసామండి కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏం లేకుండా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే కర్రీ అయితే చేసుకోవచ్చు ఇలా దీన్ని చపాతీతో అయినా అన్నంతో అయినా దేనితో అయినా తినొచ్చు చాలా బాగుంటుంది మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మీకు వీలు కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్